కాబల రిజర్వేషన్లపై వైసీపీ ప్రభుత్వం స్పందించడానికి ఎందుకు భయపడుతుంది అని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిసిటి చంద్రశేఖర్ ప్రశ్నించారు. వివిధ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు కేటాయించిన నిధుల వివరాలపై శ్వేతపత్రం ప్రకటించాలని కోరారు. అసలు అధికార ప్రతిపక్షాలు కాపులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగానే వాడుకున్నాయని కాజలూరు జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి డేగల సతీష్ మండిపడ్డారు. మన ఈ రోజున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ మనకి కాపులకి ప్రత్యేకంగా 2000 కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసినప్పటికీ ఎలక్షన్స్ ముందు ఆ 2000 కోట్లు కూడా ఎక్కడ ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అనేది క్లారిటీ లేకుండా మేము ఇచ్చేస్తున్నామని చెప్పి చెప్పేసుకుంటున్నారే తప్ప ఏ రంగానే ఇవ్వడం జరగట్లేదు. ఆ అమౌంట్ కూడా ఒకవేళ అందులో ఇచ్చే అతి తక్కువ అమౌంట్ ఈ సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్నట్టుగా చూపిస్తున్నారు తప్ప స్వతహాగా ఈ అభివృద్ధి కోసం చేయడం కోసం కాపుల అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ఎక్కడా కూడా లోన్స్ పరంగా కానీ లేకపోతే ఏ రూపంలో కానీ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఎక్కడా కూడా చూపించలేదు. దీని మీద మా పవన్ కళ్యాణ్ గారు దీన్ని అసలు ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఆ ఫండ్స్ని కాపు కమ్యూనిటీకి కానీ లేదా ఇతరితర సో అన్నింటికి కూడా అన్ని కులాలకి సంబంధించిన వాటికి కూడా ఇస్తున్నాడు అమౌంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎంతెంత ఇస్తున్నారు అనే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నారు. ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయడం అనేది గవర్నమెంట్ బాధ్యత. వాళ్ళ బాధ్యతను వాళ్ళు విస్మరించి వివిధ పొలిటీషియన్స్ అందరినీ కూడా మా పవన్ కళ్యాణ్ గారి మీద గెంటి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళ దగ్గర ఉన్న అకౌంట్స్ని బయట పెట్టడానికి కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా ఇవన్నీ ఎందుకు పెడతారండి? కుటీర పరిశ్రమలు ఎందుకు పెడతారండి? మనిషి తన యొక్క జీవన స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవాలి. ఈరోజు 15,000 వేస్తే నెల రోజుల్లో తిరిగి అయిపోయి 15,000 అయిపోద్ది. మరి తర్వాత ఎవరిని దేవరించాడు ఆ మనిషి? ఆ మనిషి ఆత్మాభిమానంతో స్వయం శక్తితో ఎప్పుడు ఎదుగుతాడు? అటువంటి ఆటల కోసమే ఈ కార్పొరేషన్ పెట్టడం జరిగింది. దాని తర్వాత తీసుకున్నటువంటి విదేశీ విద్యా దీవెన స్కీమ్. విదేశీ విద్యా దీవెన స్కీమ్ అంటే ఎవరో కోటీశ్వర్లు విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి మనలాంటి పేద మధ్యతరగతి ప్రజలు సుమారుగా 90 లక్షల పైచిల కుటుంబాలు ఉన్నటువంటి కాపు కమ్యూనిటీలో దాదాపుగా ఒక 70-80% మంది పేద మధ్యతరగతి ప్రజలే. మరి అటువంటి ప్రజలు ఏదో కష్టపడి మెరిట్లో సంపాదించినటువంటి విదేశీ మన విద్యా విధానాన్ని తీసుకోవాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి దేవరించినాడు కదండి డబ్బుల కోసం. సో ప్రభుత్వాలు టైమ్స్ నో పత్రికలో ప్రచురించబడినటువంటిది ఈ ఇంగ్లీష్ టైమ్స్ నౌ ఇందులో ఏమని ప్రచురించారంటే దిస్ ఈజ్ గ్రాస్ ఇంజస్టిస్ టు ద అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ ప్లాన్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ కాపు అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఇఫ్ ద గవర్నమెంట్ డైవర్ట్స్ 90% ఆఫ్ బడ్జెట్ ఫ్రమ్ ద పర్టికులర్ కార్పొరేషన్స్ టు ద అమ్మఒడి స్కీమ్. అంటే నేను ఏమంటున్నానంటే మీరు పర్టికులర్ కార్పొరేషన్స్కి అది ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ మైనారిటీ కార్పొరేషన్స్కి మీరు కేటాయించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అందులో సుమారుగా 90% నిధులు మీరు అమ్మఒడి అనే ప్రోగ్రామ్కి మీరు డైవర్ట్ చేశారు. మరి అమ్మఒడి ప్రోగ్రామ్ డైవర్ట్ చేశారు సరే వీళ్ళు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారని ఇంగ్లీష్ పత్రిక ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించినటువంటి వ్యాసం ఇది.